ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా యోగా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 300 మంది విద్యార్థిని విద్యార్థులచే యోగా నిర్వహించడం జరిగిందని మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ యోగా రిఫరర్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. యోగా ఈ ఆధునిక కాలంలో వచ్చే అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, యోగా కోచ్ సందీప్, స్పోర్ట్స్ స్కూల్ పీఈటీ వరిత, ఆదర్శ స్కూల్ పీటీ వెంకటేష్, కృష్ణవేణి స్కూల్ పీఈటీ బాలరాజ్, గీతా స్కూల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇంటర్ చదువుతున్నాను. నేను 7th క్లాస్ నుంచి యోగా చేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ యోగా డేలో మేము పాల్గొన్నాము. యోగా గర్భాసన్, హలాసన్, తాడాసన్ అన్నీ చేశాము. పురస్కరించుకొని ఈరోజు చేగుంటలో శుభమస్తు ఫంక్షన్ హాల్లో ప్రపంచ యోగా డేని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. యోగాకు మెదక్ జిల్లాకు అవినావ సంబంధం ఉంది. యోగాలో 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టారు మెదక్ జిల్లా. ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాం. దాని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నారు. దీనికి ప్రతి గేమ్కి ఉన్నట్టు దీనికి గ్రౌండ్ అవసరం లేదు. ఒక 6 అడుగుల పొడవు, 3 అడుగుల అడ్డం ఉంటే, జాగా ఉంటే, గాలి వెళ్తున్న దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుంచి 60 నుంచి 70, 80, 100, 50 వాటాలను కూడా యోగం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని ద్వారా ఏ రోగాలు కూడా దరిచేయరు. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం.